స్పెషల్ చైర్ వద్దన్న చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీలో చంద్రబాబు కోసం స్పెషల్ చైర్ వేయగా ఆయన దాన్ని మార్పించారు. వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధీశ్వరికి వేసినటువంటి సాధారణ కుర్చీనే తనకు వేయాలని సిబ్బందిని కోరారు. వెంటనే వారు కుర్చీ మార్చారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. కూటమిలో సమైక్యతను, సమానత్వాన్ని చాటేందుకే బాబు ఇలా చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. సీఎం కూడా ఒక మామూలు మనిషి, మామూలు మనిషిగానే వస్తా. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. 2024 ఆంధ్రప్రదేశ్ కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను. మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను.